హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచి ఈరోజు మీకు దొండకాయ కారం ఎలా చేసుకోవాలో చూపెడతాను ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉందండి దీని ప్రాసెస్ చూద్దాము దొండకాయలు హాఫ్ కిలో తీసుకోవాలి ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి ఇవి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అవసరం లేదు ఇలా ఒక్క దాంట్లో నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలు చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా చేసుకోవాలండి దీన్ని అంటే మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పచ్చగా నూరుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా నూరుకుందాం చూడండి ఇలా కచ్చపచ్చగా ఉండాలి ఇలా చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలనో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకోవాలండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేడైంది కదా ఇందులో ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి చూడండి ఇలా మినప్పప్పు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం ఇది మగిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి చూడండి ఇట్లా పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో ఈ దొండకాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం వేసుకోవాలి ఇది చూడండి ఇలా దొండకాయని వేసుకొని మిక్సీ చేసుకోవాలి బాగా ఈ దొండకాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి దీన్ని ఫ్రై చూడండి నెక్స్ట్ మిక్సింగ్ జార్లో ఇలా వెల్లుల్లి చింతపండు అలాగే మీకు రుచిగా సరిపడే కారం వేసుకోండి కొంచెం వెల్లుల్లి కారం అంటే కారం ఉంటేనే బాగుంటుంది ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇది మిక్సీ చేసుకుందాం చూడండి ఇది దొండకాయ ఇలా వేగాలి దీన్ని పచ్చి వాసన మొత్తం పోవాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం అడుగంటే దాకా ఉంచుకోవాలండి బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇట్లా అడుగంటింది బాగా ఫ్రై అయిపోయింది ఇది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాస పచ్చివాసన పోయే పోయేవరకు బాగా ఫ్రై అయిపోయింది ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదీ ఎల్లిపాయ కారం జీలకర్ర అది ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూను కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందాం మరి సేపు బాగా మిక్స్ చేసుకోండి ఇట్లా కారం మొత్తం మిక్స్ అయ్యేదాకా చూడండి బాగా మిక్స్ అయింది కదా దీన్ని కొద్దిసేపు ఇంకో కొంతసేపు మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా ఫ్రై కావాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టండి ఇందులో ఒక వెల్లుల్లి కట్ చేసుకొని వెలుచుకోవాలి వెల్లుల్లిపాయే ఇది దించే ముందు వేసుకోవాలండి ఇది వెల్లుల్లిపాయ వేసుకొని దీన్ని దించుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది దొండకాయ కారం చూడండి రైస్లో ఇలా వేసుకోవాలి ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి చూడండి ఇట్లా కారంని ఇట్లా కలుపుకొని ముద్ద పెట్టుకుంటే అబ్బా అదూసండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా నెయ్యి వేసుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా చాలా బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంది చూడండి ఇలా బాగా కలుపుకొని తినాలి చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ